Basically, meeting pelavadaniki pradhana karanalu konni uddeshalu emitante okati almost 3 samvatsaralu kavastha undu 34 months ayipoyindi daggara daggara maro 2 3 nelallo థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక ఇక్కడ నుంచి పార్టీ పరంగా మళ్ళీ ప్రజల్లోకి మనం పోయే పరంగా ఈ కార్యక్రమాలు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కొంచెం మళ్ళీ మనం రీఓరియంట్ చేసుకొని మళ్ళీ ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తా ఉన్నాను, బహుశా చాలామంది కూడా నేను చెప్పిన వర్షన్తో కూడా ఏకీభవిస్తారు. నథింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ దెన్ డోర్ టు డోర్. గడప గడపకు మించిన ప్రోగ్రామ్ కన్నా గెలవడానికి ఒక ఎమ్మెల్యే గెలిచి శాసనసభలో కూర్చోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే అనే వ్యక్తి కనీసం ఒక 3 సార్లు అన్నా కానీ డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తేనే సత్ఫలితం ఇస్తుంది. కనీసం అంటే 2 సార్లు అన్నా కానీ ప్రతి గడపకు తగలకపోతే ఎమ్మెల్యే ఎంత మంచి ఎమ్మెల్యే అయినా కూడా గెలవడం అన్నది అంత క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ఈ మొట్టమొదటగా ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇక ప్రజల్లోకి వెళ్ళాల్సిన బాధ్యతను గుర్తు చేసేందుకు ముఖ్యంగా ఈ మీటింగ్ను ఈరోజు నేను కాల్ ఫర్ చేస్తా ఉన్నాను. ఇంకా మనం మన ఇళ్ళ దగ్గర మనం కూర్చోవడము, ప్రజలు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మనమును కలవడము అనే కార్యక్రమానికి ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెట్టి ఇక మనం గ్రామాల వైపు మనం గ్రామాల్లోకి వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ప్రోగ్రామ్ను ఎట్లా సింక్రనైజ్ చేసినాము అనంటే ఏప్రిల్ మాసంలో ఉగాది నుంచి వాలంటీర్లకు ఎలాగూ మనం సన్మానం చేసే కార్యక్రమం ఎలాగూ ఉంది. సేవా వజ్రాలని, సేవా రత్నాలని, సేవా మిత్రలని, ప్రతి వాలంటీర్కు కూడా వాళ్ళు చేసిన మంచి పనులకు, బాగా చేసిన మంచి పనులకు చాలామంది వాలంటీర్లకు అందరికీ కాదు కానీ బట్ ఆ మంచి పనులు చేసిన ఆ వాలంటీర్లందరికీ కూడా మనం పారితోషికం ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వడము, తర్వాత శాల్వాలు కప్పడము, తర్వాత వాళ్ళకు ఒక మెడల్ ఇవ్వడము, సేవామిత్రాలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలను మెడల్ ఇవ్వడం, ఇవి మనం లాస్ట్ ఇయర్ కూడా చేశాం. కానీ నేను ఈసారి మిమ్మల్ని ఎందుకు అదే పనిగా ఇక్కడ చెప్తున్నానంటే ఈ ఏప్రిల్ 2వ తారీఖు ఉగాది నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ ఒక నెల పాటు జరుగుతుంది. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటి అనంటే ఖచ్చితంగా ప్రతి ఊరికి వెళ్ళి మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. మీ ఇంట్లో ఈమెయిల్ జరిగింది, ఈమెయిల్ జరిగింది, మీ అక్కకి ఈమెయిల్ జరిగింది, మీ అమ్మకి ఈమెయిల్ జరిగింది, మీ చెల్లికి ఈమెయిల్ జరిగింది అని చెప్పి, మీకు ఈమెయిల్ జరిగింది అని చెప్పి మొత్తం డేటాబేస్, ఇంటింటికి ఏం మెయిల్ జరిగింది అని, మీకు స్వయంగా ముఖ్యమంత్రి గారే రాసిన లెటర్ ఆశీస్సులు తీసుకుంటూ నేనే లెటర్ రాసినది ప్రతి ఇంటికి, మీ ద్వారా ప్రతి ఇంటికి మీరు వెళ్ళి ఆ లెటర్ ఇచ్చి ఆ మెయిల్లన్నీ కూడా వాళ్లకు చెబుతూ వాళ్లకు గుర్తు చేస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందే కార్యక్రమం. ఈ ప్రక్రియ ఒక వైపున, 2వ వైపున బూత్ కమిటీస్ ఫార్మేషన్, మళ్ళీ బేసిక్స్లోకి వెళ్ళిపోవాలి.
బూత్ కమిటీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో టోటల్గా బూత్ కమిటీస్లో మళ్ళా ఫార్మేషన్ జరగాలి. సగం మంది ఆడవాళ్ళు ఉండాలి, 50% ఖచ్చితంగా బూత్ కమిటీస్లో ఆడవాళ్ళు ఉండాలి. కార్యక్రమం ఏదైతే మనము ఈ మేలో మనము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే టయానికల్లా మనము జిల్లా మండల్ అండ్ విలేజ్ కమిటీస్ ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలి. సో ఈ ఈ విలేజ్ కమిటీస్ ఈ మండల్ కమిటీస్ జిల్లా కమిటీస్ ఫార్మేషన్లో ఇందులో రీజనల్ కోఆర్డినేటర్స్ చురుగ్గా పాల్గొంటారు. దాదాపుగా రీజనల్ కోఆర్డినేటర్స్ను కూడా నెంబర్ బాగా పెంచుతున్నాం. ఆల్మోస్ట్ కొత్త జిల్లాలు ఇప్పుడు 26 అయిన నేపథ్యంలో ఆల్మోస్ట్ ఎవ్రీ 3-4 కొత్త జిల్లాలకు కొత్త ఒక రీజనల్ కోఆర్డినేటర్ని తీసుకొస్తా ఉన్నాం. రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా ఒక 8 దాకా స్ట్రెంగ్త్ పెంచుతా ఉన్నాం. సో వాళ్ళకు సూపర్విజన్ కూడా చేస్తారు. సో వాళ్ళ సూపర్విజన్లో కూడా ఇది జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని 8 ప్లీనరీలో ప్లీనరీ నిర్వహిస్తాం. ఇవన్నీ కూడా పూర్తయిపోయి అన్నీ కూడా పీక్లో ఉండగా 8 ప్లీనరీ కూడా నిర్వహిస్తాం.